ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పంపించడం జగన్ గారు ఇక్కడ ప్రజల మీద నమ్మకంతో ఆయన పంపించారు. అలాగే మీరు ఎంతో ప్రేమతో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను ఒక సీనియర్ నాయకుల మీద గెలిపించారు. మీ గుణం మీ జన్మలో తీర్చుకోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో కులం ఉండాలి, ధనం ఉండాలి, స్థానిక బలం ఉండాలి, ఎన్నో ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి రోజమ్మ మన ఇంటి ఆడబిడ్డ ఆవిడ గెలిపించుకుంటే మనకి అండగా ఉంటుంది. మన ఇంట్లో మనిషి అయితే ఎమ్మెల్యేగా మనం ఏదైనా అడగచ్చు అన్న ధైర్యంతో మీరు అందరూ కూడా నన్ను ఎమ్మెల్యేని చేశారు. నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారికి రెండింతలు ఎక్కువగా పేద ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు రచించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి అబద్ధాలు చెప్పడం చేత కాక, ఆయనకి అబద్ధపు వాగ్దానాలు చెప్పడం చేత కాక 5 లక్షల ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని వాళ్ళకి ఇచ్చే లోన్స్ లో నుంచి, వాళ్ళకి ఇచ్చే ఇండ్ల నుంచి, వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ వరకు ఏ విధంగా అర్హులైన వాళ్ళకి కాకుండా పార్టీని చూసి మరి జన్మభూమి కమిటీల పేరుతో ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. సో ముఖ్యంగా అలాంటి పేదవాళ్ళకి అలాంటి అర్హులకి అందుబాటులో ఉండాలని ఎప్పుడు కూడా మా ఆలోచన. ఇదే హాస్పిటల్ విషయంలో కానీ ఇక్కడ ఉన్న గర్ల్స్ కాలేజీ లేకుండా చెట్ల కింద చాలా రోజులు ఆడపిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి కాలేజీ ఏర్పాటు చేసే విషయంలో కానీ అలాగే ఉర్దూ స్కూల్ కి పర్మిషన్ కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి పుత్తూరులో దాన్ని కూడా ప్లేస్మెంట్ వాళ్ళకి సర్వే చేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు ఏది అడిగినా మా దగ్గరకు వచ్చి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అండ్ ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకులకు ఇలా ఇంతటి అవమానం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యేని చురుకుల్లాగా చూస్తూ కనీసం మనుషుల్లాగా కూడా చూడకుండా వారికి ఇచ్చే ఫండ్స్ కూడా 1 రూపాయి ఇవ్వకుండా మీరు ప్రజలకి దూరం అవ్వాలి, రేపు మీరు గెలవకూడదు అన్న ఆలోచనతో ఈరోజు అధికార పార్టీ వెళ్ళడం సిగ్గుచేటు. వారు ఎన్ని జిమ్మిక్లు చేసినా కూడా మేము మీకు అండగా ఉంటాం, మా శ్రాయశక్తిలో ఈ రోజు మీకు చేయగలిగిన న్యాయం చేస్తాం. ఖచ్చితంగా 2019 జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారు, అప్పుడు మీరు కోరిన ప్రతి ఒక్క పనిని మీకు అందుబాటులో ఉండి చేస్తాం. ఇప్పటికైతే మరి స్కూల్స్ అవసరమైన ఫ్యాన్స్ మరి చిన్న పిల్లలు పేద పిల్లలు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతుంటారు. వాళ్ళకి కనీసం టాయిలెట్స్ లేవు, వాళ్ళకి ఫ్యాన్స్ లేవు, వాళ్ళకి తాగునీరు లేదు, వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. అందుకే ప్రతి ఎంఈఓతో కూడా మాట్లాడి నా వల్ల అయినంతగా ఈ మండలానికే 100 ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. అలా ప్రతి మండలంలో కూడా వాళ్ళకి అవసరమైంది చూసిస్తున్నాం. అలాగే మన 100 బెడ్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరికి కూడా తాగునీరు అందుబాటులోకి ఇవ్వాలి. ఎందుకంటే నీటి వల్లే మనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. సో మంచి నీటి వల్ల ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశం ఉంటుందని, సో వాటర్ ఆర్ఓ ప్లాంటే కాకుండా చల్లటి నీళ్ళు అందించాలని కూలర్తో సహా మన హాస్పిటల్లో పెట్టించాం. అలాగే ఇక్కడ గర్ల్స్ కాలేజ్లో కూడా పెట్టించడం జరిగింది. అలాగే నిండులో బీసీ హాస్టల్లో పెట్టించడం జరిగింది. ఇలా ఎవరు వాళ్ళకి అవసరమని అడిగినా కూడా వాళ్ళకి చెప్పించడం జరిగింది. అండ్ ముఖ్యంగా అతి తొందరలో నగిరిలో పుత్తూరులో అన్ని చోట్ల కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి మీ అందరికీ కూడా తాగునీళ్ళు అందించాలి అన్న ఆలోచనలో ఉన్నాం. అవి కూడా మీకు తొందరగా అందుబాటులోకి వస్తాయి. వాటితో పాటు వైఎస్ఆర్ అన్న క్యాంటీన్స్ కూడా పెట్టి పేద ప్రజలకి మరి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరికీ కూడా మంచి భోజనం పెట్టాలన్న ఆలోచనతో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా చాలాసార్లు నేను టవర్ క్లాక్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పోలీసుల ఇబ్బందితో ఈ చిరు వ్యాపారస్తుని ఎంత ఇబ్బంది పడుతున్నారో నన్ను చైర్మన్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. వారి ముందే ఎస్ఐ వాళ్ళు కూడా పిలిచి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 10 మందికి ఎండనక వాననక మరి తక్కువ రేట్లో, ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపులకు వెళ్తే ఫిక్స్డ్ రేట్ రూపాయి కూడా తగ్గించరు. కానీ మీరు అలా కాదు, మనిషిని బట్టి అయ్యో మన వాళ్ళని చెప్పిన వాళ్ళు అడిగితే మొహమాటానికి ఇవ్వటము, లేదా మన వాళ్ళ తర్వాత డబ్బులు ఇస్తామన్నా కూడా 2-3 సార్లు వేసి మళ్ళీ కలెక్ట్ చేసుకోవటము, అట్లా చాలా మంచి హృదయంతో మీరంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు.
సో మీలాంటి వాళ్ళకి ఇలాంటి బండ్లు ఇస్తే మీకు ఇంకొంచెం ఉపయోగం ఉంటుంది అని చెప్పి మన లీడర్స్ చెప్పడం జరిగింది. సో మన లీడర్స్ అందరు కోరిన విధంగా ఈ రోజు మరి నగిరిలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ మండలంలో అయినా కూడా అక్కడ ఉన్న వ్యాపారస్తులు మా పిఏ గారిని కనుక కన్సల్ట్ చేస్తే తప్పకుండా ఇలాంటి బండ్లు బాగా కూడా ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసో లేదు ఈ దుల్హనియ పథకం ఉంది, మొన్నే నాకు కూడా అర్థమైంది, చాలా మందికి అవగాహన లేదు అనేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము దానికి చంద్రన్న పెళ్లి కనుకని గొప్పగా అన్నిటికీ పేర్లు పెట్టుకున్నారు, ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి. సో ఇలా పేర్లు మార్చుకునే తప్ప వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏది లేదు. గత 9 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకం కూడా పెట్టింది లేదు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన వాడి పేర్లు మార్చారు. కానీ దానికి రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయో మీరు చూసారు కదా, ఒక వికలాంగుడికి పెన్షన్ కావాలంటే 80% అంగవైకల్యం ఉండాలంట, ఎలక్షన్స్ ముందు అలాంటివి చెప్పరు. అలాగే ముందు పెళ్ళైన తర్వాత ఈ దుల్హనియ పథకానికి అప్లై చేసుకుంటే వాళ్ళకి అమౌంట్ వచ్చేది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు 15 రోజుల ముందే ఆ పెళ్లి జరుగుతుందా జరగదా ఏది కూడా వాళ్ళకి అనవసరం, 15 రోజుల ముందర పెళ్లి పత్రిక పెట్టి అది అప్లై చేసుకుంటేనే డబ్బులని కొత్త ఫిక్స్ పెట్టారు. ఇది చాలా మందికి తెలియక చాలా మంది దీనికి అప్లై చేసుకోక ప్రభుత్వానికి డబ్బులు మిగిలిపోతున్నాయి. ఒక పథకం పెట్టడం గొప్ప కాదు, ఆ పథకం పెట్టాము అది ఏ విధంగా వినియోగించుకోవాలని కనీసం అఫీషియల్స్ అన్న ప్రజలకి అవగాహన సదస్సులు చేసినప్పుడే అవికి తెలిసే అవకాశం ఉంటుంది. మొన్న మా మెయిన్ లీడర్ పుత్తూరులో మహీన్ గారు అని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పెళ్ళైనప్పుడు ఈ విషయం బయటపడింది. ఎందుకంటే గతంలో పెళ్ళయ్యే కదా అప్లై చేస్తారు, మరి మాకు ఇప్పుడే తెలిసింది మాకెవరు అఫీషియల్స్ చెప్పలేదంటే అది మాకంత అనవసరం, 15 రోజుల ముందు అప్లై చేయాలి. సో ఇలా వాళ్ళకే అంటే లీడర్స్ కే రాజకీయాలు తెలిసిన వాళ్ళకే ఈ విషయం తెలియలేదు అంటే సాధారణమైన మైనార్టీకి తెలిసే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. సో దీనికి అఫీషియల్స్ ఖచ్చితంగా అవగాహన సదస్సులు పెట్టాలి. సో మీరు తెలుసుకొని 10 మందికి చెప్పండి, 15 రోజుల ముందు మీరందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దుల్హనియ పథకం కింద పెళ్లి ఎవరైనా చేసుకోబోతుంటే. అలాగే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఒకరికి ఇద్దరికే మైనార్టీ లోన్స్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకైతే ఒక 45 ఇస్తున్నారు, వాళ్ళకు కూడా కొద్దిగా ఇప్పుడు ఆపేయడం జరిగింది. సో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల లోన్స్ విషయంలో మాత్రం పార్టీలు చూడకుండా అర్హులైన వాళ్ళకి తిరిగి ఖచ్చితంగా పేమెంట్ చేసి వాళ్ళు దాంతో బ్రతుకుదలు చూసుకునే వాళ్ళకి ఇవ్వాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అండ్ కలెక్టర్ గారు కూడా అఫీషియల్స్ కి క్లియర్ కట్ గా చెప్పారు. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టి అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి ఇంతమంది ఎంతో అభిమానంతో రావడం జరిగింది, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా ఇంకా ఎవరికైనా కూడా అవసరం ఉంటే కూడా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఏ అవకాశం ఉన్నా కూడా మా వంతు కృషిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా మీకు చేస్తాను. ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నగిరి నియోజకవర్గాన్ని ఎవరు కూడా ఆలోచించినంత విధంగా అభివృద్ధి చేయాలి, అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. పేరు మున్సిపాలిటీలే కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీలకి కావాల్సిన ఫండ్స్ ఇచ్చి ఆ డెవలప్మెంట్ చేయనీయకుండా అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీకి డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అని బుద్ధి చెప్పే విధంగా చేస్తానని మీ అందరికీ మాట్లాడి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.